జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆవరణలో గురువారం మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ అమలులో భాగంగా వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న రాయకల్కు చెందిన వీరభత్తిని లక్ష్మణ్, ఇటిక్యాలకు చెందిన సామల్ల వీరేందర్ శ్రీకృష్ణ బిల్డర్స్ యాజమాన్యం 20,50,000 రూపాయలతో సమకూర్చిన అంబులెన్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఆర్థికంగా ఎదిగి ప్రజా అవసరాలకు సహాయపడడం అభినందన మరింత అభివృద్ధి చెంది నిరుపేదలకు సేవ చేయాలని దాతలను సూచించారు. అనంతరం అంబులెన్స్ దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, ఎంపీపీ లౌడ్య సంధ్యారాణి సురేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నె రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం సేవ చేస్తే భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఆ భగవంతుని ఆశీస్సులో వారి కృషితో ఇంకా ఆర్థికంగా మంచిగా పైకి వచ్చి వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని మంచిగా నడుపుకుంటూ ఇంకా సమాజ సేవలో ఇదే విధంగా ముందుండాలని నేను కూడా ఆ శ్రీకృష్ణ భావాన్ని పాటించుకుంటూ గిఫ్ట్ ఏ స్మైల్ అనే పథకం కింద కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి ఈ పథకంలో మరి దాతలైనటువంటి వీరభద్రి లక్ష్మణ్ గారు, సింగని వీరేందర్ గారు, వారి తల్లిదండ్రులు వీరభద్రి శంకర్ దంపతులు, మరియు సింగని గంగారాం గారు,